బులెటిన్ బులిటెన్ పెన్షన్ల పంపిణీ మొదలైంది ఫస్ట్ టైం సిఎం చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజచేశారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో పెన్షన్ డబ్బులు అందచేశారు ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది ఎన్నికల హామీ మేరకు పెంచిన సొమ్ముతో లబ్ధిదారులకు అందజేస్తోంది ఉదయమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్లోని పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ఎస్టీ కాలనీలో నివాసముండే బాణావత్ పాములు నాయక్ అనే వృద్ధుడికి బాబు పెన్షన్ అందజేశారు ఆపై లబ్దిదారులు ఇస్లావత్ సాయి బానావత్ సీతలకు పింఛన్ డబ్బులు అందజేశారు వాళ్లతో కాసేపు ఆయన మాట్లాడారు అనంతరం ప్రజలతో ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు కాకినాడ జిల్లా గొల్లప్రోలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు లబ్దిదారులకు పెన్షన్ అందించారు వృద్ధులకు ఏడు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పంపిణీ చేశారు పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచడంపై సంతోషం వ్యక్తం చేశారు దివ్యాంగులు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తమకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిప్యూటీ సీఎంను కోరారు పల్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గంలో సచివాలయం ఉద్యోగిని పెన్షన్ లబ్ధిదారుల నుంచి ఐదు వందల రూపాయల కమిషన్ తీసుకున్నాడని తేలటంతో సస్పెండ్ చేశారు కడప జిల్లా ప్రొద్దుటూరులో పింఛన్ పంపిణీ కోసం తీసుకెళ్తున్న నగదు మిస్ అయింది నాలుగు లక్షలు తీసుకువెళ్తుండగా పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర స్పృహ కోల్పోయి కిందపడ్డానని తర్వాత డబ్బులు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది ప్రస్తుతం ఏపీలో మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు ఇందుకోసం ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల నిధులను విడుదల చేసింది పెరిగిన పెన్షన్ నాలుగు వేలతో పాటు గత మూడు నెలల బకాయిలు మూడు వేలు కలిపి ఏడు వేలు అందిస్తోంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కల్లుగీత కార్మికులు మత్స్యకారులకు ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు దివ్యాంగులకు మూడు వేల నుంచి ఒకేసారి ఆరు వేలకు పెంచారు తీవ్ర అనారోగ్యంతో ఉండేవారికి ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచారు పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు అదనపు భారం పడుతుంది గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వటం వల్ల పదహారు వందల యాభై కోట్లు అదనపు భారం పడనుంది ప్రభుత్వం ప్రతి ఏటా పింఛన్ల కోసం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది